తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న తోడు కార్యక్రమాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాలకు 2,80,80,000 రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారులు పెట్టుబడి నిమిత్తం మరియు వ్యాపార అభివృద్ధి కొరకు వడ్డీ లేని పెట్టుబడి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అమరావతి నుంచి ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జనపారెడ్డి సుబ్బారావు, ఉమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, అప్పారావు కాపు, చెదలవాడ బాబి, పెంటకోట నాగబాబు, చల్లగాల దొరబాబు, ఆడబాల ఆంజనేయులు, 4 మండలాల ఎంపీడీఓలు, జగ్గంపేట ఎస్ఐటి రామకృష్ణ, బచ్చల సుధీర్, నిమ్మలపూడి శ్రీహరి, కాపవరపు ప్రసాద్ సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. గోకవరం మండలానికి 563,50,000 ఇంతకుముందు 51 లక్షలు సుమారుగా 2,80,80,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు అమరావతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బటన్ ద్వారా బటన్ నొక్కడం ఆ అకౌంట్లోకి అమౌంట్లు క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంఘీభావంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి అన్ని రకాలుగా కూడా ఏ ఒక్కరు కూడా చిరు వ్యాపారులు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఈ కరోనా సమయంలో వారందరికీ కూడా చేయూతగా ఉండాలి, వారందరికీ వెన్నుదన్నుగా ఉండాలనేటువంటి ఏకైక కారణంతో మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ పనులు లేని టైంలో కూడా చిన్న చిన్న చిరు వ్యాపారులు ఏదో వారికి ఒక చేయూత చేదోడు కింద ఉండదన్న కార్యక్రమంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జై జగన్.